థ్యాంక్ యూ సో మచ్ లాశ్వాని పెద్ద హిట్ చేసినందుకు. సో ఈరోజు ఒక కొత్త ఫ్రెండ్ని మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నా. వాడి పేరు, పేర్లు చెప్పడం మాత్రం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే లాస్ట్ టైం నేను పేరు చెప్పకుండానే వాడు అర్థం చేసుకుని నన్ను వచ్చి కుమ్మేసినాడు. ఈసారి నేను డిసైడ్ అయినా పేర్లు చెప్పకూడదని. బట్ ఏంటంటే పేరు చెప్పుకున్న కిక్ రాదు, నాకు చెప్పారనిపిస్తుంది, ఎందుకంటే ఏది దాచుకోలేం కదా. సో వాడి గురించే చెప్తూ వాడి పేరు చెప్పకుండా కన్వే చేయడం చాలా కష్టం. సో వాడి పేరు చెప్తా, వాడి పేరు కృష్ణ. ఇక్కడ ఒక ట్రిక్ ఉంది, వాడి పేరుకు ముందు ఇంకొక పేరు ఉంది, ఆ పేరు చెప్తే నేను వాడి పేరు పూర్తిగా చెప్పేసినట్టు అవుతుంది. నెక్స్ట్ టైం వాడు నన్ను వేయడానికి వచ్చినప్పుడు నేను కరెక్ట్గా చెప్తా వాడికి, అరే నీ పేరే చెప్పాను గ్యారంటీ ఏంది అని చెప్పి. సో వాడి పేరు హరికృష్ణ కావచ్చు, జయకృష్ణ కావచ్చు, మురళకృష్ణ కావచ్చు, పద్మనాభ కృష్ణ కావచ్చు, ఏ కృష్ణ అయినా కావచ్చు, అది నాకు అనవసరం. బట్ నాకు పేరు కావాలి, అది నా ఫ్రెండ్ పేరు అయి ఉండాలి, బట్ వాడికి మాత్రం తెలియకుండా ఉండాలి. ఇదే నా ట్రిక్. సో మావాడు బీటెక్, నాది వేరే ఫీల్డ్, నా ఫీల్డ్ గురించి నేను చెప్పను ఎందుకంటే మళ్ళీ షో మారిపోయి వేరే షో స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో వాడు నేను కలిసి కాపురం చేసినాం, కాపురం అంటే ఆ కాపురం కాదు, మరీ ఏంది అట్లా చూస్తావు నువ్వు, కాపురం అంటే కలిసి ఉన్నావు అన్నమాట. కానీ నువ్వు చూసావే అది కరెక్ట్ చూపు, ఎందుకంటే వాడు చాలా కకృతి. వీడి కకృతిని నాకు ఎట్లా తెలిసింది అనుకుంటున్నారా, వీడు 24/7 ఇంకెన్ని సెవెన్లు వేసుకున్న పక్కన అంతసేపు ఫోన్లోనే ఉంటాడు. వీడు ఫోన్లో బ్యాటింగ్ ఆడుతూ ఉంటాడు, ఫోన్లో చాటింగ్ చేస్తూ ఉంటాడు, ఫోన్లో ఇంక ఏదేదో చేస్తూ ఉంటాడు. సో పక్కన పెడితే వీడు కకృతిని వీడిని ఎందుకు అన్నానంటే వీడికి అందరూ విడిగే కావాలి. అరే నాకు రా అంటే కూడా రే నీకెందుకు లేరా, నేనే తీసుకుంటాను. అసలు మీకు ఈ కకృతి గురించి పూర్తిగా చెప్పాలంటే అదేనండి, అందరూ విడిగే కావాలి. ఇంకా అర్థం కాలేదా, నేను క్లీన్ కామెడీ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను, మీరు నా దగ్గర బూతులు మాట్లాడుచ్చిందండి. ఓకే, సో కనిపించిన అమ్మాయిలంతా విడిగే కావాలి అదనమాట. వీడి ఫీలింగ్ ఏంటంటే ప్రపంచంలో వీడంత అందగాడు ఇంకెవడు లేడు అన్నట్టు అనమాట. సరే వీడు వేస్తే బల పడితే ఒక చేప పడుతుంది, కుప్పలు కుప్పలుగా పడతాయి, కానీ వీడికి మాత్రం ఒకే చేప కావాలి. ఆ చేప తినేసిన తర్వాత మళ్ళీ వీడు మళ్ళీ వలేస్తాడు, మళ్ళీ చేప పడుద్ది, ఆ చేప తినేస్తాడు. సో అట్లా వీడు ఫిషర్మ్యాన్ టైప్. ఓకే, సో వీడికి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఎందుకు, ఎప్పుడు మనం ఒకే స్టేజ్లో ఉన్నాం కదా, సో యంగ్ స్టేజ్లో ఉన్నాం. వీడు కొంచెం 30 వచ్చేసింది వీడికి. సో వీడు కొద్దిగా జానర్ మార్చాడు అనమాట, అంతకుముందు చిన్న చిన్నవి చూసేవాడు, ఇప్పుడు పెద్ద పెద్ద. నేను బూతులు మాట్లాడట్లేదు, సరేనా, బీ సీరియస్, నేను బూతులు మాట్లాడట్లేదు, క్లీన్ కామెడీ ఇది. సో చిన్నపిల్లలు ట్రై చేసేవాడు, ఇప్పుడు మారిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏం కష్టం వచ్చిందంటే ప్రపంచం చాలా ఫాస్ట్గా వెళ్తుంది కదా, చాలా అప్డేట్ అయిపోయింది, వీడికి అప్డేట్ కావాలి. సో వీడు బీటెక్ కంప్లీట్ చేసినాడు, వీడికి ఒక వారం కంటే మోషన్స్,